టీడీపీ బీజేపీలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ధ్వజమెత్తారు. ఏలూరు అగ్రహారంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మశ్రీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడైతే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని విమర్శించారు. గతంలో మోడీని పాచిపోయిన లడ్డూలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు మోడీకి చంద్రబాబుకు మధ్య బ్రోకరిజం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు సాధించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆపలేకపోయారని పవన్ కళ్యాణ్ను ఆమె ప్రశ్నించారు. మోడీ కాళ్లు పట్టుకుని అయినా సరే ఇవన్నీ తీసుకురావచ్చు కదా అని అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదాతో పాటు పోలవరం పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. దేశంలోని యువత, పారిశ్రామికవేత్తలు రాహుల్ గాంధీని హీరోగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పార్టీని బలోపేతం చేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా షర్మిలా లాంటి నాయకురాలు ధీటుగా ఎదుర్కొంటున్నారని సుంకర పద్మశ్రీ అన్నారు. మీడియా సమావేశంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత కాంగ్రెస్ కరపత్రాలు పద్మశ్రీ ఆవిష్కరించారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కూటమి ద్వారా తీసుకొస్తానని చెప్పి, తర్వాత మోడీ గారు మోసం చేశారు అని చెప్పి ధర్మ పోరాట దీక్షలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ గారైతే వెంకయ్యనాయుడుజీ ఆప్నే హమారా హాత్ మే బడా బడా లడ్డూ దియాయ్, మోతీ చూర్కా లడ్డూ దియాయ్, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని చెప్పి చాలా చించుకుని మాట్లాడాడు. మరి అదే పవన్ కళ్యాణ్ ఈ రోజున చాలా కష్టపడి మధ్యవర్తిత్వం వహించి ఈ పొత్తును ఏర్పాటు చేశాను అంటున్నాడు. సిగ్గుందా లేదా నీకు అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఒక బ్రోకర్ లాగా భారతీయ జనతా పార్టీకి, చంద్రబాబు నాయుడికి పొత్తు ఏర్పాటు చేయడానికి నువ్వు మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నావు అంటే ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి దిగజార్చుతా ఉన్నావు నువ్వు పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నావు. నువ్వు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు మోడీ కాళ్ళు పట్టుకుని ఉంటే మిమ్మల్ని నెత్తిన పెట్టుకునేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయించడానికి మోడీ కాళ్ళు పట్టుకోలేకపోయావా? పోలవరాన్ని పూర్తి చేయడానికి మోడీని బ్రతిమాలుకోలేకపోయావా? అమరావతి రాజధాని నిర్మించమని చెప్పి నువ్వు మోడీని అడుక్కుని ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకుంటానికి మోడీని బ్రతిమాలుకుని ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు నీకు నీరాజనాలు పలికేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో మోడీకి దత్తపుత్రుడంట అని నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడో చెప్పారు. చంద్రబాబు నాయుడికి ఏమో దత్తపుత్రుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి ఏం చేయదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ని? వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా మీరందరూ విన్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుని తీరుతామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి 5 కోట్ల ఆంధ్రులకి అండగా ఉండటానికి కావాల్సింది ఒక ప్రశ్నించే గొంతుక. అది నిజమైన వారసురాలైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు మాత్రమే అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అందుకే వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా మేము ప్రజలకి మాట ఇస్తూ ఉన్నాం. మాట తప్పే వాళ్ళం కాదు, ఇక్కడ అధికారంలోకి వస్తామో రామో కూడా తెలియదు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రాణాలు తీస్తానన్నా, భయపెడుతున్నా, మా పైన కేసులు పెడుతున్నా కూడా లెక్క చేయకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా ఉండటం కోసం మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి హామీ ఇస్తూ ఉన్నాం.